एवरीवन वेलकम टू अवर चैनल फ्रेंड्स वीडियो लो नीन मीको लेस मार्केट लो दोरके लेस उंटाई कदा आलू चिप्स इवे अंदरिकी तेलुसिंदे आलू अड्ड तोनी चिप्स चेस्तारु मार्केट लो मनं लेस अनि चिन्न पिल्ललकि पैकेट्स लागा कोनिस्तू उंटाम कदा अयिते पैकेट्स तीनोद्दु अवि एप्पुडो तयार चेसिनवि अनि इंट्लो कूडा आलू चिप्स अनेवि चेस्तू उंटाम इदि कामन अंदरिकी तेलुसिंदे అలా కాకుండా ఈ రోజు నేను ఎంతో టేస్టీగా ఉండి క్రిస్పీగా ఉండే చిప్స్ అది కూడా చామగడ్డ మీలో ఎంతమందికి తెలుసు ఈ చామగడ్డలు చూడండి వీటిని అయితే మా తెలంగాణలో చామగడ్డలు అనైతే అంటామండి కాస్త జిగురు జిగురుగా ఉంటాయి ఎక్కువ పులుసు అలాంటి కర్రీస్ అయితే చేస్తూ ఉంటారు వీటితోని నేను ఇప్పుడు చిప్స్ చేసి చూపించబోతున్నాను చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈవెన్ ఆలూ చిప్స్ కన్నా కూడా ఇవి టేస్టీగా ఉంటాయండి మరి ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దామా మరి దానికంటే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది ఒక్కసారి క్లిక్ చేయండి పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది కూడా క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే వీడియోస్ మళ్ళీ మీరు చూడాలి నెక్స్ట్ వీడియోస్ అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయాల్సిందే మరి లైక్ బటన్ ఉంటుంది కదా దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి మీరు క్లిక్ చేసినట్లయితే లైక్ అనే బటన్ క్లిక్ చేస్తేనే నా వీడియోస్ బూస్ట్ అవుతాయి నచ్చకపోతే డిస్లైక్ ఇవ్వండి నో ప్రాబ్లం లైక్ ఆర్ డిస్లైక్ ఏదో ఒకటి అయితే ఇవ్వండి మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా రండి వీటినైతే చామగడ్డలు అంటామండి మన తెలంగాణలో మరి మీరేమంటారో కూడా కామెంట్ లో చెప్పండి వీటితోని చిప్స్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు పెద్దగా కష్టం ఏముండదు వీటిని మనం ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు మామూలుగా కర్రీ చేయాలంటే వీటిని మనం ఉడికించి ఈ పై పొట్టు తీసేసి చేస్తూ ఉంటాం కదా కర్రీ అలా కాకుండా చిప్స్ చేయాలంటే సింపుల్ గా ఇలా ఒక పీలర్ తోని వీటి పైన ఉండే ఈ పొట్టును తీసేయాలి మీష్టం పీలర్ కానీ చాక్ కానీ ఏదైనా సరే మీరు ఆలుగడ్డ పొట్టు ఎలా అయితే తీస్తారో అలాగే మనం వీటి పైన ఉండే పొట్టంతా తీసేయాలి అయితే వీటి పైన ఈ బూరు బూరు ఉంటుంది కదా ఇదంతా దీనికైతే ఇలా అంటుకుంటుంది చూడండి దీన్ని మనం వాష్ చేసుకోవాలి ఒకసారి అది నెక్స్ట్ చూపిస్తాను ఇది కాస్త జిగురుగా ఉంటుందండి కానీ మంచి పోషక విలువలు అయితే ఉంటాయి చాలా మంది కర్రీ చేస్తే తినడానికి అంతగా ఇష్టపడరు కానీ మీరు ఒక్కసారి మీ పిల్లలకి వీటి టేస్ట్ చూపించండి చాలా బాగుంటాయి ఇవి టేస్ట్ పరంగా అయితే వీటన్నింటిని ఇలా పొట్టు తీసేసిన తర్వాతకి మంచిగా వాటర్ లో వేసేసి కడగాలి అయితే ఇక్కడ వేనిల్లు మాత్రం వేయాల్సిన అవసరం లేదండి మనం ఆలూ చిప్స్ కి వేనిల్లు వేస్తాం కదా అలా అవసరం ఏమీ లేదు వేనిల్లు వేస్తే మళ్ళీ ఇందులో నుంచి జిగురు వచ్చి మనకి చిప్స్ లేయర్స్ కట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అలా కాకుండా చల్లనీళ్ళల్లోనే వీటిని అయితే బాగా కడిగేసుకోవాలి మళ్ళీ ఇందులో ఇంకా కొన్ని వాటర్ అయితే తీసుకొని చూడండి ఇది ఉంది కదా మీ దగ్గర చిప్స్ కట్ చేయడానికి వేరే ప్రత్యేకంగా ఏమైనా ఉంటే వాటితో చేయండి లేదంటే ఇలా మనం ఆలు పొట్టు తీసే ఇదే ఉంది కదా ఇది కానీ లేదంటే చాకు కానీ యూజ్ చేసి వీలైనంత పలుచగా చిప్స్ మనకి ఎంత పలుచగా ఉంటాయో అంత పలుచగా ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా ఎంత పలుచగా మీకు చేయగలిగితే అంతే పలుచగా మాత్రం ఇలా బిల్లలు బిల్లలుగా కట్ చేసుకొని వాటర్లోనే వేసుకోవాలి ఎందుకంటే వాటర్లో వేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయాలండి ఇందులో కొంచెం ఈ వాటర్లో కొద్దిగా
కొద్దిగా salt అనేది యాడ్ చేయాలి salt యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉండే పిండి పదార్థాలు ఉంటాయి కదా అవన్నీ ఈ వాటర్ లో బయటికి వచ్చేస్తాయి దాని వల్ల మనకి ఈ లేస్ అనేవి మంచి టేస్టీగా అయితే వస్తాయండి కాస్త జారుతూ ఉంటుంది జాగ్రత్తగా ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మొత్తం నేను అన్నింటిని ఇంకా ఇలా సన్న సన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను వీటిని వాటర్ లో కొద్దిగా salt వేసేసాం కదా ఇది salt లో మనం ఇంకా ఇలా కాసేపు అటు ఇటు అన్నాం అనుకోండి చూడండి వాటర్ అంతా ఎలా వైట్ కలర్ లాగా వచ్చింది అంటే వీటిలో ఉండే పిండి పదార్థాలు అనేవి కొంచెం బయటికి వచ్చేసాయి ఇంకా దాని వల్ల ఏమవుతుందంటే మనకు చాలా టేస్టీగా వస్తాయి పచ్చిప్ కాని ఏదైనా కాటన్ క్లాత్ లో ఇంకా వీటన్నింటిని ఇలా వేసేసుకోవాలి డైరెక్ట్ గా మనం ఇలాగే ఆయిల్ లో వేసేస్తే మనకు కొంచెం ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది అలా కాకుండా మనం ఇంకా ఇలా కాటన్ క్లాత్ గాని కర్చిప్ తో గాని తడి అంతా తుడిచేసినట్లయితే మనకి ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది తొందరగా అయితే మనకి ఫ్రై అయిపోతాయి డీప్ ఫ్రై కోసం ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతకి వీటిని వేసి మనం వేయించుకోవాలి అయితే ఇక్కడ మనం ఒక్కొక్కటిగా వేయాల్సిన అవసరం ఏమీ లేదండి ఆయిల్ లో వేయగానే అవే విడిపోతాయి కొంచెం ఇవి వేగడానికైతే కొద్దిగా టైం పడుతుంది ఆలు చిప్స్ వచ్చినంత ఫాస్ట్ గా అయితే రాకపోవచ్చు కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది మీరు వాటర్ తడి తూడ్చకుండా వేసినట్లయితే చూడండి వాటర్ అనేది కొద్దిగా చిటపటలాడుతూ చిల్లినట్లుగా అయితే వస్తూ ఉంటుంది మనం కాటన్ క్లాత్ లో మంచిగా తూడ్చేసాం అనుకోండి మనకి ఇలా ఆయిల్ చిల్లదు అండ్ ఎక్కువ ఆయిల్ అయితే పట్టకుండా అయితే ఉంటుందండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నట్లయితే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది లేదంటే మీరు ఇంకా లైట్ కలర్లో ఆలు చిప్స్ ఉండే కలర్లో అయినా కూడా తీసుకోవచ్చు నేనైతే మా పిల్లలకి ఈ కలర్ ఇష్టం కనుక ఇలా అయితే చేశాను వీటిలో మనము ఇంకా కాంబినేషన్గా మనము బొంగు పేలాలు కానీ అటుకులు కానీ లేదంటే మొక్కజొన్న అటుకులు కానీ వేయించి ఇందులో యాడ్ చేసామనుకోండి చక్కగా ఈవినింగ్ స్నాక్స్ లాగా హెల్దీ డైట్ని పిల్లలకి పెట్టచ్చు కాస్త వేయించిన వెల్లుల్లి కారం లేదంటే కరివేపాకు కారము కంది కారము ఇలా మన ఇంట్లో ఏదో ఒక వేయించిన కారం అయితే ఉంటుంది కదా వాటిని కూడా యాడ్ చేసామనుకోండి కమ్మగా టేస్టీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా టిఫిన్ బాక్సెస్లో స్నాక్స్ బాక్స్ ఒకటి కూడా ఉంటుంది కదా మన పిల్లలకి వాటిలాగా కూడా పెట్టొచ్చండి హెల్దీ డైట్ని ఇలా కూడా ఇవ్వచ్చు పిల్లలకి మార్కెట్లో దొరికే స్నాక్స్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుందండి మీ ఇంటికి ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళకి ఇలా డిఫరెంట్గా టేస్టీగా పెట్టాలనుకుంటే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్తారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియో